अंदर की नमस्कार ट्राई द ट्राइवर्स वर्कशॉप लो भागंगा मनम ई रोज 11th असाइनमेंट चेरुकुन्नाम 11th असाइनमेंट अनेदी इदी स्वातंत्रमा लेक बानिसत्वमा अने राजू दीक्षित गारि उपन्यासम पैन आधारपडि उंदी मेमु 28th टीटीडब्ल्यू चेंदिन 29th ग्रूप वाळ्ळमु मा यॊक्क कोआर्डिनेटर कदम कृष्णमूर्ति गारु सो ई रोजु चेप्पिनटुवंटि विषयंलो मुख्यंगा वीडियो स्टार्ट अंशम विदेशी मीडिया भारत देश संस्कृति सांप्रदायल दाड़ चेस्तुंदी अने विषय पै चर्च जी टेलीविजन न्यूज पेपर अश्लीलतनु पेंचि पेंपोंदिस्तुंदी इदी भारत देश संस्कृति की विरुद्ध उन्नदी अने अंशम पै राजू दीक्षित गारु कोर्ट केलडं जरिगिंदी कोर्ट लो बड़ा बड़ा कंपनी की वारिकि सपोर्ट చాలా పెద్ద లాయర్స్ వాదించడం జరిగింది కానీ న్యాయం వైపు నిజాయితీ వైపు ఎవరూ లేకుండా ఉన్నారు అప్పుడు రాజు దిక్ గారే తన యొక్క వాదనను కోర్టులో వినిపించడం జరిగింది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి ఏ రకంగా ముందుకెళ్లాలో మన దేశాన్ని ఏ రకంగా కాపాడుకోవాలో కోర్టులో వివరించి ఆ కాపాడే ప్రయత్నాన్ని కొనసాగించారు అందులో విజయాన్ని సాధించారు ఒక్కొక్క మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో అశ్లీలతను అంటే వాటికి ఏ మాత్రం సంబంధం లేకున్నా కూడా వాటిని టెలికాస్ట్ చేస్తా ఉన్నారు ప్రింట్ చేస్తా ఉన్నారు దీనిపైనే అత్యంత అధికంగా బాధపడాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు ఈ రోజు నేటి పరిస్థితి కూడా అది పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు కాబట్టి మనం వాటిని ఎలాగా ఉపయోగించుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అంశంపై కొనసాగుతుంది ఈ యొక్క సమావేశం అందరికీ నమస్కారం నా పేరు విజయగిరి శ్రీనివాస్ राजू दीक्षित गारु चेप्पिनटुवंटि अंशंलो मध्यप्रदेश लोनी भोपाल लो जरिगिनटुवंटि गैस लीकेज गुरिंचि वास्तव परिस्थिति अंटे गवर्नमेंट आफ् इंडिया चेप्पिंदि एंटंटे प्रमादवशात्तु जरिगिंदनि चित्रीकरिंचारु दीनि विषयान्नि राजू दीक्षित गारु वास्तव निजालु बयटपेट्टारु दानि विषयं एंदंटे अक्कड उन्नटुवंटि एदैते कार्बाइड कंपनी लिमिटेड इंडिया एदैते उंदो दांट्लो ఎక్స్పెరిమెంట్ అంటే అమెరికా దేశము ప్రయత్నపూర్వకంగానే ఒక గ్యాస్ విషవాయువును ఎక్స్పెరిమెంట్ చేసింది అది కెమికల్స్ బాంబ్ లో గానీ ఆయుధాల తయారీలో ఉపయోగించేటువంటి బాంబ్ లో గానీ దాని ద్వారా ఎంత మందిని ఎలా చేయొచ్చు అనే దాని గురించి ప్రయత్నపూర్వకంగా ఆ ఇన్సిడెంట్ జరగడానికి వాళ్ళు అమెరికా వాళ్ళు చేశారు దీని ద్వారా ఏందంటే ఆ ఆయుధాల తయారీ లోపల మనం భారతదేశంలో గానీ విదేశాలలో గానీ వేరే ఎక్కడ చేసినా కూడా వాళ్ళకు పర్మిషన్స్ లేవు ఓన్లీ భారతదేశంలో మాత్రమే చేశారు అది ప్రయత్నపూర్వకంగా చేయడం ద్వారా 1984 డిసెంబర్ 3 తారీఖు అర్ధరాత్రి అది చేయడం జరిగింది దాని ద్వారా ఇమిడియట్లీ చనిపోయిన వాళ్ళు 3728 మంది చనిపోయారు తెల్లారేలోగా మరుసటి ఉదయం రోజు 16000 మంది చనిపోవడం జరిగింది ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ ద్వారా పాక్షికంగా కొందరు పరోక్షంగా ఇంకా కొందరు 12 సంవత్సరాల వరకు కూడా 577000 మంది మరణించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విషవాయువు ద్వారా ఎంత ప్రమాదకరంగా ఉంటుందో దాన్ని తెలియజేసుకొని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి నెక్స్ట్ వాళ్ళు ఫ్రాన్స్ లో ఉన్నో తర్వాత నాగసాకిలో కానీ ఆ జర్మనీలో వీళ్ళు బాంబులు దాడి చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే అమెరికా ఆయుధాల తయారీకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో అంటే చైనా తోటి ఒప్పందం చేసుకుని భారతదేశం ద్వారా మన పాకిస్తాన్ కు ఆయుధాలను సప్లై చేసేటువంటి విధానాన్ని అమలు పరిచింది అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగిందని చెప్పి వాస్తవాలను మన రాజు దీక్షిత్ గారు చెప్పారు దాని ద్వారా కూడా చాలా ప్రాణ నష్టం జరిగింది ఐ యామ్ వేణు ముద్రకొల ఫ్రమ్ మంచిర్యాల్ సో కార్గిల్ కంపెనీ గురించి మన రాజుబాయి గారు చాలా చక్కగా వివరించడం జరిగింది ఈ కార్గిల్ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశము ఉప్పు తయారు చేయాలనే ఉద్దేశంతో గుజరాత్ లోనే స్టార్ట్ చేశారు కానీ అక్కడ రాజుబాయి గ్రహించినటువంటి విషయం ఏమన్నా ఉప్పు తయారు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణము మరి దాని వెనుక ఉన్నటువంటి కార్పొరేట్ యొక్క విధానాన్ని బాగా అనలైజ్ చేసి సో సుమారుగా అక్కడ తయారు చేస్తున్నటువంటి ప్లేస్ నుండి అంటే ఇతనికి చాలా ఆశ్చర్యం కలిగింది ఇక్కడ రాజుబాయి గారికి సో ఆ ఆశ్చర్యంతో పాటు సో దాన్ని లోతుగా అనలైజ్ చేసిన తర్వాత రాజుబాయి ఒక ఫైనల్ కన్క్లూజన్ రావడం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని నుండి పాకిస్తాన్ లోని కరాచీ ప్రాంతానికి 100 నాటికల్ మైల్స్ దూరంలో ఉండడం ద్వారా వీళ్ళు అనుకున్నటువంటి ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ అంటే వాళ్ళ యొక్క డిస్టెన్స్ అనేది
పాకిస్తాన్ లో ఉన్నటువంటి కరాచీ ప్రాంతానికి చాలా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని స్పెసిఫిక్ గా ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. సో దాని గురించి ఏం చేశారంటే అనేక రకాలైనటువంటి అంటే లోపల ఏం జరుగుతుంది అంటే మనకు సాధారణంగా ఒక కంపెనీ పెట్టినప్పుడు దాని యొక్క విషయాలు కానీ దానికి ఇన్ఫర్మేషన్ సేకరించాలంటే మనకు వాళ్ళ కంపెనీ పర్మిషన్ ఇస్తేనే వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. కానీ అటువంటి సిచ్యువేషన్స్ ఏం లేకుండా ఆ విధంగా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ యొక్క అగాత్యాన్ని ముందే రాజీవ్ గారు దాన్ని గ్రహించి అక్కడనే దాని యొక్క విషయాల గురించి ఆ గుజరాత్ లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో స్కూల్ టు స్కూల్ తిరిగి అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ ను పర్మిషన్ అడిగి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి చెప్తుండేవాను ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు, వాళ్ళు చేస్తున్నటువంటి అఖాద్యాల గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఈ విధంగా అనలైజ్ చేసిన తర్వాత ఆ కంపెనీ చేస్తున్నటువంటి అంటే దీనివల్ల మారణ ఆయుధాలను పాకిస్తాన్కి ఏ విధంగా మార్చాలి అంటే వాళ్ళ నుండి రిలేషన్షిప్ ఏ విధంగా మెయింటైన్ చేయాలని ఉద్దేశంతో చాలా అద్భుతమైనటువంటి అనలైజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు వెంకటేశ్వరరావు రోనికి. ఈరోజు మన రాజీవ్ దీక్షిత్ గారు ఆయన్ని ఒక విలేకరి ఒక మంచి ప్రశ్న అడిగారండి, మీరు పార్లమెంటులోకి వెళ్ళి మన దేశ భవిష్యత్తును మార్చే రకంగా చట్టాలను చేయొచ్చు కదా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే మన పార్లమెంటరీ వ్యవస్థే విజయశస్తులు రచించారు, దాన్ని మనం ఎంత మంచి ఉన్నతమైన వ్యక్తిని తీసుకెళ్లి పార్లమెంట్లో కూర్చోబెట్టి ప్రధానమంత్రి చేసినప్పటికీ వ్యవస్థను మార్చకుండా మనం మనుషులను మార్చడం వలన ఉపయోగం లేదు, ప్రధానమంత్రులను కానీ మంత్రులను కానీ మార్చడం వలన ఉపయోగం లేదు. అది ఎట్లంటే మనం ఒక బస్సుని మూవ్ చేస్తున్న డ్రైవర్ని మార్చినట్టే తప్ప బస్సు మారిస్తేనే మన డెవలప్మెంట్ అనేది ఉంటుంది, లేదా ఒక వెహికల్ మారిస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది. వెహికల్ని చోదించే డ్రైవర్ని సాధకుడిని ఎవరి సారథిని మార్చినంత మాత్రాన మనకి ఎటువంటి ఫలితం ఉండదని చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా ఆయన చెప్పడం జరిగిందండి. సో మన దేశ అభివృద్ధి జరగాలంటే మన పరిపాలనా వ్యవస్థని ఎంత త్వరగా మార్చుకుంటే అంత త్వరగా మనం స్వదేశంగా స్వలాభంతో డెవలప్మెంట్ జరుగుతామని క్లియర్ గా చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి, ఐఎమ్ చంద్రమౌళి. నేను అసైన్మెంట్ 11 సంబంధించి రాజీవ్ దీక్షిత్ గారు మన పార్లమెంటు సభ్యులు ఏ విధంగా పార్లమెంటులో వాళ్ళు ప్రసంగిస్తారో ఈ విధంగా చెప్పారు. మన పార్లమెంట్ సభ్యులు పార్లమెంటులో మన దేశానికి కానీ దేశ ప్రజలకు కానీ ఏ విధంగా ఉపయోగపడే ఒక్క విషయాన్ని మాట్లాడకుండా కేవలం వాళ్ళ జీతభత్యాలను పెంచుకోవడానికి, వారి సంబంధించిన వాళ్ళ కంపెనీలకు పర్మిషన్ తెచ్చుకోవడానికి, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మళ్ళీ మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసి గెలవడానికి సంబంధించిన డబ్బును సంపాదించుకోవడానికి వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేస్తారని రాజీవ్ దీక్షిత్ గారు చాలా ఘాటుగా పార్లమెంట్లో ఈ విధంగా వివరించారు. నమస్కారం, నా పేరు పౌ స్వర్ణలత. మన దేశంలో విదేశీ కంపెనీల వారు నార్ప్లాన్ అనే మెడిసిన్ని తీసుకువచ్చారు. ఎలాంటి క్లినికల్ ట్రయల్ లేకుండానే మన దేశంలో ఆ మెడిసిన్ని తీసుకురావడం జరిగింది. రాజస్థాన్లోని తెజారా ప్రాంతంలో ఒక జైన దేవాలయం ఉంది. భారతదేశానికి చెందిన కేడి అనే కంపెనీ మరియు అమెరికాకు చెందిన విల్సన్ అనే కంపెనీలు రెండు సంయుక్తంగా ఒక లిక్కర్ కంపెనీని ఆ దేవాలయానికి ఎదురుగా ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ కంపెనీకి 5,000 కోట్ల లీటర్లు ఒక రోజుకి అవసరం అవుతుంది. ఆ ప్రాంతము ఒక రెడ్ జోన్ లో ఉన్నది. రెడ్ జోన్ అనగా ఆ ప్రాంతంలో కనీస నీటి అవసరాలు కూడా లేవు. అదేవిధంగా 32,000 ఎకరాల భూమి ప్రజల నుండి తీసుకోవడం జరిగింది, వారిని బెదిరించి తీసుకోవడం జరిగింది. ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు కలిగే నష్టాన్ని గ్రహించిన రాజీవ్ దీక్షిత్ గారు 40 గ్రామాల ప్రజలను తీసుకుని వారి సహకారంతో ఆ కంపెనీని అక్కడ ఏర్పాటు చేయకుండా అడ్డుకోగలిగారు. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.